భక్తునికి అనుసంధానమైనది ప్రధానమైనది ఒక భజన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. దాదాపు 80 సంవత్సరాల వయసు కలిగి భగవత్ సేవలో ఒక ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్ అయ్యి ఇప్పటికీ కూడా ప్రధానంగా కాకినాడ జిల్లా వేట్లపాలెంకు చెందిన పెండ్యాల మాస్టర్, దాదాపు దివ్యక్షేత్రాలు ఈ ప్రపంచంలో ఉన్న దివ్యక్షేత్రాల్లో తన సొంత ఖర్చులతో అన్ని ఆలయాల్లో కూడా భజన కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 80 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ కూడా ఒక కుర్రవాడి మాదిరిగా భగవత్ సేవలో తపిస్తున్నారు. మాస్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. భగవత్ సేవ ఎందుకు చేయాలి, నవయవ వయసులో భగవత్ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి, ఇలాంటి విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ ఎలా ఉన్నారు ఆరోగ్యం? ఆరోగ్యం నేను 1972 ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడు రంగపేట మండలంలో వచ్చింది ఉద్యోగం, చేరాను. 4 ఏళ్ళు పనిచేశాను. మరి వాతావరణంతో దేనివల్ల వచ్చిన మొట్టం మీద ఆరోగ్యం బాగోక ఓనాడు అనుకోకుండా బ్లడ్ నోటంతా బ్లడ్ పడిపోయింది. అప్పటి నుంచి అలాగే 1 ఏడాది బాధపడ్డాను. తర్వాత ఒక్కసారి మా కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మా మండలం సమస్య సామర్కోట సమస్య వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా కుటుంబాన్ని తీసుకుని స్వామివారి సన్నిధికి మొక్కుబడి తీసుకుందామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వామికి నమస్కరించాను. స్వామి, ఆరోగ్యాన్ని ఇది చల్లగా చూస్తే నాకు నీ సేవ చేసుకుంటాను. నేను అక్కడ ఈ ఉద్యోగంతో పాటు నీ సేవలో నేను ఆనందంగా సుఖంగా అందరి చేత నామం పరికించే ఏర్పాటు ఈ అవకాశం నాకు ఇప్పించాలి మీరు అని కోరాను. అప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా నోటంతా ఒక్క చుక్క బ్లడ్ కింద పడలేదు. అందుచేత ఆయన మీద మమకారం కొద్దీ, ఆయన మీద అభిమానం కొద్దీ ఈ నామాన్ని అందరి చేత పలకించాలి. అన్ని గుళ్ళలోనూ నామం చేయాలి ప్రతివాడును. భగవంతుడు ఈ నామం వల్లే మన ఆశీర్వదిస్తాడు. 2 మార్గం లేదు భగవంతుడు చరింపజేసుకోవడానికి. మనం ఈ నామం ఒకటే ఏకైక మార్గం అనే ఉద్దేశంతో మా ఊళ్ళో భజనపుండాలు స్థాపించుకుని మా ఊళ్ళోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ఏకాహాలు సప్తాహాలు పెట్టి ఇలాగ ఈ స్థితికి వచ్చాం. అంత ప్రస్తుతం మీ ఎంతకాలమైంది ఈ సేవ మొదలుపెట్టి? ఇది 1975 నుంచి ప్రారంభం ఈ కార్యక్రమాలు. అయితే అప్పుడప్పుడు ఉద్యోగంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. తర్వాత అనుకోకుండా మన తిరుపతి ఒకసారి సెక్రటరీ గారిని కలిసి ఈ నామం గురించి చెప్పాను. అనుకోకుండా మీటింగ్ పెట్టారు టీటీడీ వాళ్ళు కాకినాడ మన కళ్యాణ మండపంలో. పీవీఆర్కే ప్రసాద్ గారు నాకు ప్రత్యేకించగా వేటపాలన మేస్టర్ ఉన్నారయ్యా, ఆయన పని మనకుంది, ఒకసారి ఆయన కాకే మీటింగ్కి రావాలి ఆయన అని చెప్తే మా ఈశ్వరరావు గారు ఉండేవారు అప్పుడు మాకు ఆర్టీ. ఆయన ద్వారా ఆ మీటింగ్కి వచ్చాను. నేను వచ్చి విషయాలు చెప్పాను. నేను సార్ నామ సంకీర్తనం మించింది కదా, భగవంతుడు మీరు ఎన్నో ఖర్చు పెట్టినారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ గ్రామాన్ని ఉన్నాయి, ఈ భజన ఉండాలి, పచ్చమైన హిందూ ధర్మం చల్లగా ఉంటుంది, లేకపోతే ఏరిపోతుంది అని చేత దయచేసి ఈ విషయంలో మీరు తగిన చర్యలు చేపట్టాలంటే మాస్టర్ గారు తప్పకుండా నేను ఈ కార్యక్రమం అక్కడ చేపట్టేలా ఏర్పాటు చేస్తా, సమస్య ఏం లేదని చెప్పేసి నేను చెప్పి 2 నెలలకైనా నామసంకీర్తన 2007 జూలై నెలకు ప్రారంభించేసే నామసంకీర్తన. ఇప్పటివరకు ఎన్ని భజనలు, దాదాపు ఎన్ని భజనలు మీరు ఈ తెలుగు రాష్ట్రంలో కానీ దేశంలో ఎన్ని భజనలు చేస్తుంటారు? దగ్గర దగ్గర నా చేతిలో ఈవేళ 650 భజన బృందాలు ఉన్నాయి. ఎన్ని భజనలు ఎన్ని చేస్తుంటారు దాదాపు ఎన్ని భజనల సంఖ్య? ఇప్పుడు ఇక్కడే కాకుండా తిరుపతిలో ఎలాగ జరుగుతుంది కాబట్టి అన్ని పుణ్యక్షేత్ర నామం చేయించాలని భద్రాచల నుంచి మొదలెచ్చాను. భద్రాచలం ఇప్పుడు భీమేశ్వర స్వామి గారు ద్రాక్షారామ 8 సంవత్సరాలు పూర్తయింది. తర్వాత అన్నవరం 7 సంవత్సరాలు పూర్తయింది. అన్నవరంలో 360 వరకు ప్రపోజల్స్ పెట్టాను. ప్రారంభించేమన్నారు ఇవో గారు, అలా కాస్త కొంచెం రాను పన్ను ఛార్జీలు ఇస్తే బాగుంటుంది మరి వీళ్ళకి, అంతా సామాన్యులు దీంట్లో ఉన్నవాళ్ళు అని అడిగితే మీతో మాట్లాడిన కొత్తగా వచ్చారనే. మరి 80 సంవత్సరాల వయసులో రెస్ట్ తీసుకుందామనే ఆలోచన మీకు ఏమన్నా ఉందా? రెస్ట్ అవసరం ఇంకెంతకన్నా రెస్ట్ అయితే భగవంతుడి సేవ దొరకదా? ఇది దొరికేది కాదు కదా, డబ్బులు అడితే కొనేది కాదు. అంటే అదో భగవంతుడు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చల్లగా చేయించుకుంటున్నాడు అని చేస్తున్నా. నా జీవితం అంతా ఇలాగే, నా నేనే కాదు అందరి చేత నామం పరికించాలి, అందరినీ గుళ్ళోకి రప్పించాలి ప్రజా ఆశయం. మాస్టర్కి వచ్చి పింఛన్ డబ్బులు ఈ కార్యక్రమాలు చేస్తారంటారు, ఏంటి విషయం? అదే ఇప్పుడు భగవంతుడు రుణం తీసుకోవడానికి కూడా మానవ జన్మకి తీరిక లేదు, చూశారు కదా. అంచేత భగవంతుడు బాధ వచ్చింది మనం చేసే పనులు, మానవ జన్మ చేసే పనులు. అంచేత బాధ వచ్చి లంపకాయ కొట్టాలని ఈ మానవ జాతిని, ఈ భూమి మీద ఉండేటువంటి మానవ జాతిని కొత్త రకాన్ని రోగాన్ని సృష్టించి మన మీద ప్రయోగించాడు. దానికి కొన్ని లక్షల మంది పడైపోయారు. ఇప్పుడు
ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే మండల స్థాయిలో కార్యక్రమాలు పెట్టి మహోన్నత కార్యక్రమాలు అన్ని కూడా మీ పింఛన్ డబ్బులతో, ప్రభుత్వం ఇస్తున్న మీ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి పింఛన్ డబ్బులతోనే మేస్తారు చేస్తున్నారు ఇంత గొప్పగా దేశంలో అన్నారు. ఏమంటారు? నా పెన్షనే ఇలా ఖర్చు పెడతాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు, నాకన్నా జమీందారు వెళ్ళవాళ్ళు, హైదరాబాద్లో ఉంటారు మా అన్నారంతా ఇంజనీర్లు. అంటే అర్థం వాళ్ళకి రూపాయి ఇవ్వక్కర్లేదు, నేను నా రూపాయి వాళ్ళకి అవసరం లేదు. అందుచేత ఈ డబ్బు నాకు వచ్చే పెన్షన్ని ఈ రకంగా ఖర్చు పెట్టుకుంటూ ఎవరన్నా పది పరక అయితే రాసుకుని చేసుకుని ఆ రకంగా వాళ్ళు. ఇది మొత్తానికి పంజాల మాస్టర్ చెప్పేది, మారుతున్న ఆధునీకరణంలో కలికాలంలో కూడా ఇలాంటి మహానుభావులు ఉండడం ద్వారానే సృష్టిలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా అవి ఇటువంటి వారికి దరి చేయడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఆయన ప్రభుత్వ పింఛను, ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రభుత్వ పింఛనుతోనే ఇటువంటి దైవ కార్యక్రమాలు, కాశీ మహాక్షేత్రం నుంచి ఇటు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు దాదాపు అన్ని క్షేత్రాల్లో కూడా సొంత ఖర్చులతో మహోన్నత కార్యక్రమాలు లోక కళ్యాణార్థం 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ కూడా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వారి వల్లే నిజంగా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి లోక కళ్యాణార్థం పశుపక్షాదులు కానీ ప్రజలు కూడా బాగుండాలని మాస్టర్ చేసే కార్యక్రమాన్ని న్యూస్ 18 నుంచి కూడా మనం ప్రత్యేకంగా అభినందిద్దాం.